పవన్ కళ్యాణ్ గారు ఆవిర్భావ సభ పెట్టి ఆయన అన్నీ కూడా సత్యదూరమైనటువంటి అసత్యాలు మరి మాట్లాడి వెళ్ళిపోయారు ఆయన. నేను ఎవరిని వ్యక్తిగత విమర్శలు చేయను అంటూనే నా మీద వెల్లంపల్లి గారి మీద రాంబాబు గారి మీద వ్యక్తిగత విమర్శలు చేశారు. సరే, వాటి జోలికి నేను వెళ్ళను, కానీ అది ఆయన విజ్ఞతకు వదిలేస్తున్నాను. ఆయన ఒక మాట అన్నాడు, వీళ్ళు మినిస్టర్లు అవ్వటం మన కర్మ, మన దౌర్భాగ్యం అన్నాడు. మరి మీరు పార్టీ పెట్టడం మా దౌర్భాగ్యం అనుకోవాలా? ఆయన ఎప్పుడు ప్రశ్నిస్తా అని చెప్తున్నాడు ఆయన. నేను కూడా ఆయన ప్రశ్నిస్తున్నాను ఒక సామాన్యుడిగా. మీరు బీజేపీతో పొత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుందా, తెలంగాణలో ఉండదా? తెలంగాణలోనేమో టీఆర్ఎస్తో పొత్తు, ఆంధ్రప్రదేశ్లో బీజేపీతో పొత్తు ఉంటుందా? మరి బీజేపీతో రోడ్ మ్యాప్ అడిగారు మీరు, బీజేపీ రోడ్ మ్యాప్ ఏమని అడిగారు? విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మేమని అడిగారా? విశాఖ రైల్వే జోన్ వద్దని అడిగారా? లేకపోతే ప్రత్యేక హోదా వద్దని అడిగారా? ఏ రోడ్ మ్యాప్ ఇస్తుంది బీజేపీ మీకు? మీరు పార్టీ ఎవరి కోసం పెట్టారు? చంద్రబాబు గారు ముఖ్యమంత్రి చేయడం కోసం పెట్టారా? ఆయనకి ఆయన నన్ను చెప్పారు మా వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి, మా నాయకులు చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు, అందరూ నమస్కారం అండి. అలా మీ పార్టీలో కూడా మన మంచి వాళ్ళు ఉన్నారు. నా గురించి నాగబాబు గారికి బాధలు సరగండి. నాగబాబు గారిని నేను అలాంటి వ్యక్తిని ఏంటో, ఆయన చాలా ఒక తప్పుడు మార్గంలో నడుస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు. చంద్రబాబు నాయుడు గారి గురించి ఎవరన్నా చెప్తారు, ఆరేళ్ల పిల్లల దగ్గర 6 ఏళ్ళ ముసలి వరకు ఆయన ఎంత మోసకారి, ఎంత వెన్నుపూటదారుడు, సొంత మామకి వెన్నుపూట పొడిచాడు. ఎన్టీ రామారావు గారు మహానుభావుడు, ప్రపంచం గర్వించదగ్గ నటుడు. ఆయనకి వెన్నుపూట పొడిచిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అంతా అర్థం చేసుకోవాలి. ఆయన పవన్ కళ్యాణ్ గారు ఆయనకి జడ్జిమెంట్ అనేది చాలా తక్కువ, అసెస్మెంట్ చాలా తక్కువ, మనిషికి ఆలోచన చాలా తక్కువ, ఆవేశం ఎక్కువ బాగా పవన్ కళ్యాణ్. అందుకని ఆయన కెరీర్, సినిమా కెరీర్ కూడా చూసుకుంటే సినిమా కెరీర్లో కూడా హిట్స్ కంటే ఫ్లాప్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఒక మనిషికి ఒక అహంభావం, ఒక మెగాస్టార్ తమ్ముడు అనే అహంభావం. ఆయన చెప్తుంటాడు గుండాగిరి, నన్ను ఏం మాట్లాడాడండి దోరంపూడి చంద్రశేఖర రెడ్డి గారి గురించి, అంటే భీమలనాయక్ ట్రీట్మెంట్ ఇప్పిస్తావా, అంటే బెదిరిస్తున్నావు నువ్వు. ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి గారి విషయంలో ఏం జరిగింది? అక్కడ మీ కుర్రవాళ్ళు ఆయన ఇంటి మీద పడ్డారు, ఆయన ఇంటి మీద దాడికి వెళ్తే వాళ్ళు ప్రతిదాడి చేశారు. అందరూ నాలాగా మంచిగా ఉంటారు కదా, దేవుడు భక్తి, ఎవరి పాపం వాళ్ళదని. అంటే మీరు మాత్రం ఎవరింటి మీద పడవచ్చు, ఎవరింటి మీద దాడి చేయవచ్చు, వేరే వాళ్ళు మాత్రం మిమ్మల్ని ఏమనకూడదు అంటే వాళ్ళు గుండాలి. మీరు చెప్పండి, భీమిలి నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నాను 3 సంవత్సరాల కాలంలో, మీ జనసేన కార్యకర్తల మీద కానీ నాయకుల మీద కానీ నేను ఎవరి మీదైనా సరే గుండాగిరి చేశారంటే నేను మంత్రి పదవి రాజీనామా చేస్తాను. లేకపోతే మీరు మరి రాజకీయ సన్యాసం చేస్తారు, ఏం చేస్తారు, మీ విజ్ఞతకు వదిలేస్తారు. అంటే వైసీపీ నాయకులంతా గోండాలు, గుండాగిరి చేస్తున్నారు అని మాట్లాడాడు ఆయన. ఏం గుండాగిరి చేశారు ఒకసారి చెప్పాలి ఆయన, ఎవరిని గుండాగిరి చేశారు చెప్పాలి ఆయన. అంటే నోటికి ఏది ఉంది, ఎవరో స్క్రిప్ట్ రాసిస్తారు, సినిమాలో కెమెరా యాక్షన్ స్టార్ట్ అనగానే చదివేయటం వెళ్ళిపోవడం అంతే. తర్వాత అర్థం చేసుకోవాల్సింది, నిన్న ఏమంటాడు, ఎమర్జెన్సీ టైంలో వ్యతిరేక ఓటు ఎలా చీలిపోకుండా కాపాడారు, అలా చీలిపోకుండా కాపాడారని చెప్పాడు. అంటే రాష్ట్రంలో ఎమర్జెన్సీ పరిస్థితులు ఉన్నాయా పవన్ కళ్యాణ్ గారు? ఈ 13 జిల్లాల్లో జరుగుతున్న అభివృద్ధి మీరు ఏనాడన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటే కదా తెలిసేది. ఏదో టూరిస్టులా రావటం హైదరాబాద్ నుంచి, ఏదో మీటింగ్ పెట్టడం, ఎవడో 4 డైలాగులు రాసిస్తారు, ఆ 4 డైలాగులు టప్ 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 అని మాట్లాడటం వెళ్ళిపోతాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటే తెలుస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది, ఏం జరగట్లేదని. రోడ్ల గురించి, యాక్సిడెంట్ గురించి మాట్లాడాడు. రోడ్ల యాక్సిడెంట్ తెలుగుదేశం పార్టీ హయాంలో అవ్వలేదా? తెలుగుదేశం పార్టీ హయాంలో అవినీతి కనిపించలేదా? తెలుగుదేశం పార్టీ హయాంలో నీకు గుండాగిరి కనిపించలేదా?
అసలు తెలుగుదేశం పార్టీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నావు, ఎందుకు వెళ్ళిపోయావు, మళ్ళీ వాళ్ళు ఎందుకు పొత్తు పెట్టుకుందాం అనుకుంటున్నావు అనే ప్రశ్నను సమాధానం చెప్పాలి కదా. నువ్వు బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నావు? బీజేపీ నుంచి పొత్తు పెట్టుకున్న వ్యక్తివి కనీసం ఏదన్నా సాధించావా ఈ పొత్తు పెట్టుకున్న 4-5 నెలల్లో? నీకు బీజేపీ అంత పెద్దలా అనుంది కదా కేంద్రం ఉన్నప్పుడు. ఏదో ఒకటి, ఒక కడప స్టీల్ ప్లాంట్, లేదా విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకుండా అడ్డుకుంటావు, లేదా విశాఖ రైల్వే జోన్ పనులు. నిన్న చాలా ఊహించా పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ అంటే ఒక పార్టీ కార్యకర్తలకి నాయకులకి ఒక దశా దిశ నిర్దేశం చేస్తాడని. పార్టీ అసలు ఎందుకు పెట్టాల్సి వచ్చింది, ఎవరి కోసం పెట్టాల్సి వచ్చిందని. తర్వాత ఏమో వర్గశత్రువులు అంటారు, అంటే ఏదో పుస్తకాలు చదువుకునే మాటలు 4 మాటలు రాసుకొచ్చి ఎవరెవరికి వర్గశత్రువు? మీరేమో వానరుల గురించి, పారిశ్రామికవేత్తల గురించి, ధనవంతుల గురించి మీరు మాట్లాడుతున్నారు, పేదల గురించి, పేద ప్రజల సంక్షేమమే జయంగా, ఒక పేదరిక నిర్మూలన జయంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 25 లక్షల కుటుంబాలకి 130,000 కోట్ల రూపాయలు వాళ్ళ కులం కానీ, మతం కానీ, ప్రాంతం కానీ, పార్టీ కానీ చూడకుండా అర్హత ఉన్నటువంటి ఆఖరి పేదవాడి వరకు ఎలాంటి వివక్షత లేకుండా 130,000 కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమాలు అందజేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షపాతి. మీరు అర్థం చేసుకోండి ఎవరి శత్రువు మీరు. పేద ప్రజల పెన్నిది. రెండోది 130,000 కోట్ల రూపాయలు మరి మీరు చేసిన ఇప్పుడు ఎక్కడైనా 1 రూపాయి అంటే 1 రూపాయి అవినీతి జరిగిందో చెప్పండి మీ జన సైనికుల్ని. అవినీతి లేదు, వివక్షత లేదు. మరి ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న రాష్ట్రం ఏదైనా దేశంలో ఉందా, భారతదేశంలో చెప్పండి. తర్వాత అప్పుల గురించి మాట్లాడుతున్నారు. కరోనా సమయంలో రాష్ట్రం ఆదాయం తగ్గింది, దేశం ఆదాయం తగ్గింది, ప్రపంచం ఆదాయం తగ్గింది, అన్ని రకాల కూడా ఆదాయం తగ్గింది. తగ్గినప్పుడు ఆదాయం తగ్గినప్పుడు ఆటోమేటిక్గా అప్పులు చేస్తారు. ఈయన చంద్రబాబు నాయుడు గారి లాగా ఎలక్షన్ ముందు అలవి కానీ హామీలు ఇవ్వటం, ఇవన్నీ చేసి మళ్ళీ ఓట్లు లభించుకున్న మర్చిపోయే వ్యక్తి కాదు ఈయన. ఈయన ఏదైనా ఒక మాట ఇచ్చాడంటే ఆ మాట జరిగి తీరుతుంది. కరోనా వచ్చినా, భూకంపం వచ్చినా, తుఫాను వచ్చినా, ఏది వచ్చినా కూడా చెప్పండి. ఎలక్షన్ మేనిఫెస్టో ఇలా ఏం చెప్పారు ఆయన? అది 97% అమలు చేశారు. తర్వాత 3 రాజధానుల గురించి మీరు చెప్పారు. ఆయన ఎక్కడ కూడా అమరావతిని తీసేస్తానని చెప్పలేదు. అమరావతి శాసనసభ రాజధాని ఉంటుంది, అమరావతితో పాటు మిగిలిన ప్రాంతాలు కూడా అభివృద్ధి చేస్తామని చెప్తున్నాం. అది తప్ప. అది మీ సోదరులు బీజేపీ మీ అలయన్స్ పార్టీ వాళ్ళు చెప్తారు ప్రత్యేక రాయలసీమ కావాలని చెప్తున్నారు. వాళ్ళు కొన్నాళ్ళు పోయినాక 20 ఏళ్ళు పోయిన తర్వాత ఉత్తరాంధ్ర కూడా వదిలేస్తే ప్రత్యేక ఉత్తరాంధ్ర కావాలని ఒక ఆయన అంటాడు. అది కరెక్టా కావాలి. మళ్ళీ మీకు బుక్కిష్ నాలెడ్జ్ చాలా ఉంది కదా, చాలా పుస్తకాలు చదివారు, చాలా పెద్ద మేధావని మీరు అనుకుంటారు కదా. 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాల సంవత్సరం లేదా? ఆ రోజున మన సంపదను తీసుకొచ్చి హైదరాబాద్లో పెట్టాం, మన పెట్టుబడిని హైదరాబాద్లో పెట్టాం, పరిశ్రమలు, విద్యా సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు అన్నీ హైదరాబాద్. అది ఒక రాష్ట్రం గెలిపింది. ఇవాళ ఏంటి ఈ రాష్ట్ర పరిస్థితి 8 సంవత్సరాల నుంచి? మళ్ళీ 50 ఏళ్ళ తర్వాత మళ్ళీ అదే పరిస్థితి కావాలా? 3 అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలనుకుంటే తప్ప, అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలనుకుంటే తప్ప. అలాగే జిల్లాలు 13 జిల్లాలు ఉన్నాయి, 26 జిల్లాలు చేశాం. అలాగే ప్రతి గ్రామంలో కూడా సచివాలయాలు పెట్టాం, వాలంటీర్స్ పెట్టాం. మరి ఆ సచివాలయాల ద్వారా, వాలంటీర్స్ ద్వారా మీ పార్టీ జనసేనకి ఓట్లు వేసిన వాళ్ళకు కూడా పథకాలు అందజేస్తున్నామే. ఎక్కడ ఎలాంటి వివక్షత చూపించలేదు జనసేనకు ఓట్లు వేశారని. అంటే మీరు అన్నారు ఏది, వైసీపీని గద్దె దించడమే లక్ష్యం అని. ఎందుకు దించాలి వైసీపీని గద్దె చెప్పండి? అంటే ఎంతమంది పేదవాళ్ళకి ఎలాంటి వివక్షత లేకుండా, ఎలాంటి అవినీతి లేకుండా పరిపాలన చేస్తుందిగా. కనీసం నిన్ను నువ్వు పార్టీ పెట్టిన వ్యక్తివి, నీకు 2 ప్రధాన పక్షాలు ఉన్నాయి, వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం. నువ్వు 2 గురించి మాట్లాడాలి కనీసం నువ్వు. అంటే నీకు ఆ మాత్రం విజ్ఞత కూడా లేదు నీకు పార్టీ అధ్యక్షుడి. తెలుసు నువ్వు ఆల్రెడీ ప్యాకేజ్ ఇస్తారని అందరూ అంటున్నారు కదా, అది ఆల్రెడీ ఇంకోసారి ప్రూవ్ చేసుకున్నాను. ఏంటి తెలుగుదేశం పార్టీ చేసిన పుణ్యం ఏంటి, చంద్రబాబు గారు చేసిన పుణ్యం ఏంటి, జనబాబు చేసిన పాపం ఏంటి? ఎందుకు ప్రజలు ఒకసారి ఆలోచించు నువ్వు.
నువ్వు కూడా 2009లో మీ ప్రస్థానం మా ప్రస్థానం ఒకసారి స్టార్ట్ అయింది. అహంకారంతో కళ్ళు మూసిపోయి మీరు మాట్లాడుతున్నారు, కానీ అహంకారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పక్కన పెట్టి ఒక సామాన్యుడు మీరు ఆలోచించండి. 2009లో మీరు ప్రస్థానం స్టార్ట్ చేసినప్పుడు నేను ఒక ఎమ్మెల్యేగా అయ్యాను, 2014లో ఎంపీగా అయ్యాను, మరి 2019లో మళ్ళీ ఒక ఎమ్మెల్యేగా గెలిచాను. మంత్రి పదవి ఇచ్చి జగన్ మోడీ గారు అభిమానించారు. ఒక వ్యక్తి 3 సార్లు కంటిన్యూస్ గెలుస్తున్నాడు, మంత్రి పదవి దాకా వచ్చాడంటే ప్రజల్లో నాలో ఏ మంచి క్వాలిటీస్ లేకపోతే, నాలో ఎలాంటి కెపాసిటీ లేకపోతే ప్రజలు ఎందుకు ఆదరిస్తారు నన్ను? ఆయన పిలిచి మంత్రి పదవి ఎందుకు ఇస్తాడు అంటే నీకు ఒక ఈర్ష, అసూయ. నీకు తెలిసిన వ్యక్తులు కానీ నీకు పరిచయ వ్యక్తులు కానీ ఎవరు కూడా బాగుపడకూడదు. నువ్వు ఎలక్షన్లో పోటీ చేస్తే ఓడిపోయావు, సరే, అది నువ్వు విజ్ఞతకు వదిలేస్తున్నాను. తర్వాత జగన్ మోడీ గారి గురించి వద్దాం, వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి వద్దాం. వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టి కూడా మొన్న మేము కూడా ఆవిర్భావ దినోత్సవం చేసుకున్నాం. ఈ పార్టీలో ప్రజారాజ్య పార్టీ తరఫున పోటీ చేసిన వాళ్ళు 4 మంత్రి పదవి ఇచ్చాడు. ఆయన ఎంత పెద్ద మనసు ఉండాలి? నేను, నాతో పాటు వెల్లంపల్లి శ్రీనివాసు, కన్నబాబు గారు, మరి జయరాం గారు, స్పీకర్గా తమిళనాడు సీతారాం గారు కూడా పనిచేశారు, 18 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మీ అందరూ ఎందుకు జగన్మోహన్ గారు నాయకత్వాన్ని కోరుకున్నావు? ఒకసారి ఆలోచించు, ఈ రాష్ట్రంలో ఎందుకు కోరుకున్నారు ఆలోచించు ఒకసారి. 151 సీట్లు ఎందుకు ఇచ్చారు? 22 ప్రజాస్వామ్య దేశం కదా, 22 ఎంపీలు ఎందుకు ఇచ్చారు? జగన్మోహన్ గారిలో మంచి లక్షణాలు లేకపోతే, నాయకత్వ లక్షణాలు లేకపోతే, అంటే ఆయన నాయకత్వం పట్ల నమ్మకం విశ్వాసం. మీరు ఇప్పుడు కూడా నేర్చుకోండి, అహంకారం పక్కన పెట్టి ఆ పవర్ స్టార్, ఆ సినిమా స్టార్ అనేది పక్కన పెట్టి నిజంగా మీరు రాజకీయాల్లో రాణించదో తలుచుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా వెన్నుపడి పడలేదు చంద్రబాబు నాయుడు గారు లాగా? ఆనాడు సోనియా గాంధీ ఎదిరించి బయటకు వచ్చాడు, సొంతంగా పార్టీ పెట్టుకున్నాడు, ఎన్నో ఇబ్బందులు పడ్డాడు, జైలుకి కూడా వెళ్ళాడు, 16 నెలలు జైల్లో ఉన్నాడు ఆయన, 3.5 కిలోమీటర్లు పాదయాత్ర చేశాడు, ఎన్నో కష్టాలు పెడితే 8 సంవత్సరాల తర్వాత ప్రజలు ఆయన ఆదరించి ఇచ్చారు. నువ్వు అది చేయకుండా నిన్న పార్టీ అధ్యక్షుడిగా పార్టీ ఆవిర్భావించే సభ పెట్టి ఏం మాట్లాడుతున్నావు? నేను వీళ్ళందరినీ కలుపుతావా? నువ్వు పార్టీ పెట్టి దేనికి దందుగా? నేను పొలిటికల్ మీడియేటర్వా? అన్ని పార్టీలు అలయన్స్ కుదర్చడానికి నీ పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో నువ్వు ఏం మెసేజ్ ఇచ్చావు యూత్ కోసం? అంతమంది వచ్చారు పబ్లిక్. ఇప్పటికైనా నువ్వు ఏదైనా కానీ మనిషికి ఆవేశం కంటే ఆలోచన అనేది ఇంపార్టెంట్. ఇదివరకు పవర్ స్టార్, ఇప్పుడు పవర్ స్టార్ వేరు. పవర్ సినిమా నాయకుడిగా నీ సినిమా హిట్ అయితే ఫ్లాప్ అయితే అది నీకు సంబంధించింది, నీ ప్రొడ్యూసర్ సంబంధించింది. దయచేసి పవన్ కళ్యాణ్ గారు కొన్ని లక్షల మంది జీవితాలతో మీరు చలవాటం ఆడొద్దని విజ్ఞప్తి చేస్తుంది. అంటే ఇప్పుడు రేపు పొద్దున చంద్రబాబు గారికి అవకాశం వస్తే లోకేష్ ముఖ్యమంత్రిని చేస్తాడా, నేను ముఖ్యమంత్రిని చేస్తాడా? అంటే లోకేష్ ముఖ్యమంత్రిని చేయడం కోసం నువ్వు నిన్న ఆవిర్భావ దినోత్సవ సభ పెట్టి ప్యాకేజ్ తీసుకుని మరి అందిస్తున్న నీకే తెలియలేదు. ఆయన ఒక ఎమ్మెల్యే కలవలేదు లోకేష్. ఇవన్నీ కాదండి, పవన్ కళ్యాణ్ గారు నిజంగా తెలివి ఉంటే చంద్రబాబు నాయుడు గారి ఇంట్లోనే ఒక సినిమా హీరో ఉన్నాడు కదా, ఆయన సమానమైన హీరో జూనియర్ ఎన్టీఆర్ గారు, ఆయన కూడా మంచి ఫాలోయింగ్ యూత్లో. జూనియర్ ఎన్టీఆర్ గారిని ఒకసారి వదులుకున్నాడు, వాడుకున్నాడు ఎలక్షన్లో, వదిలేశాడు. అసలు జూనియర్ ఎన్టీఆర్ గారిని ఎందుకు తీసుకురావట్లేదు చంద్రబాబు నాయుడు గారు చెప్పండి, మనసులో ఆలోచించండి. మీరు అంటే ఏం చేద్దాం అనుకుంటున్నాడు? మీరు నేను విజ్ఞప్తి చేస్తున్నా జన సైనికులారా, అలాగే కాపు సోదరులు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కాపు కాదు, మేము కూడా కాపు పెట్టడమే అని ప్రతిసారి మీటింగ్ పెట్టడం, ఒకసారి కన్నబాబుని తిడతాడు, అంబటరామబాబుని తిడతాడు, నన్ను తిడతాడు, అంటే మేము కాపులం కాదా? ఒకసారి నేను కాపు కాదంటాడు, ఒకసారి నేను కాపు అంటాడు. ఈయనంటే సోషల్ ఇంజనీరింగ్ చేశాడండి, ఈయన సోషల్ ఇంజనీరింగ్ చేసి శత్రుబంజన్ కాపులు కలిపాడు. మరి నువ్వు ఒక ఎమ్మెల్యే గురించి చెప్తున్నా, సోషల్ ఇంజనీరింగ్ గురించి. జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 56 బీసీ కార్పొరేషన్లు పెట్టాడు, 56 మందికి చైర్మన్లు ఇచ్చాడు. సరే, ఎన్నాళ్ళు సమాజంలో నిర్లక్ష్యం చేయబడ్డటువంటి నమ్మిన వర్గాలు ఎవరవుతున్నాయో చాలామంది కులాలని కూడా తెలియదు, బలహీన వర్గాలు, దళితులు, గిరిజనులు, మైనార్టీలు, వీళ్ళందరికీ 200 పైచీలు కార్పొరేషన్ చైర్మన్లు ఇవ్వటం, కొన్ని వేల మందికి ఈ నామినేట్ పోస్టులు ఇచ్చారు అన్ని కులాల వారికి. దాన్ని ఏమంటారు సోషల్ ఇంజనీరింగ్ అనరా? మనిషి ఏ కులంలో పుట్టాలో మనం నిర్ణయించే బౌద్ధ నిర్ణయిస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి కులంలో పుట్టుండొచ్చు కాదనుకున్నా, కానీ ఎప్పుడు వాళ్ళంతా గోళ, 52 మంది ఎమ్మెల్యేలు గెలిచారు,
వాళ్ళు 60 మంది పదవులు ఇచ్చారు వాళ్ళకి. మరి ఐదుగురికి డిప్యూటీ సీఎంలు ఇచ్చారు, ఒక ఎస్సీకి, ఒక ఎస్టీ మహిళకి, ఒక ఎస్సీ మహిళకి హోమ్ మినిస్టర్ ఇచ్చారు. ఇవరికి అనిపించట్లేదు నీకు? ఒక మైనార్టీ సోదరుడికి దాని సోషల్ ఇంజనీరింగ్ అనరా? అంటే ఎలాంటి సోషల్ ఇంజనీరింగ్ లేకుండానే నీకు 151 సీట్లు ఇచ్చేశారు ప్రజలు? ఎలాంటి సోషల్ ఇంజనీరింగ్ లేకుండానే 22 ఎంపీలు గెలిపించారా? అంటే ఇవన్నీ నిన్న ఆయన ప్రసంగం అంతా ఎలా ఉందంటే ఎమర్జెన్సీ రోజుల్లో చెప్తున్నాను అసలు. ఆయన ఎమర్జెన్సీని పుట్టడలే తెలియదు నాకు. ఎమర్జెన్సీకి నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నువ్వు కంపేర్ చేస్తావంటే అక్కడే నీ రాజకీయ పరిచయం అర్థమవుతుంది, అక్కడే అర్థమవుతుంది ఒక రాజకీయ అజ్ఞానం అని. దానికోసం అంటే ఈయన అందరినీ కలిపేస్తాడంటే అందరినీ కలపడం కోసం పార్టీ ఉంది పెట్టడం. నువ్వు సినిమా యాక్టర్ కూడా కలపచ్చు కదా పార్టీ, అందరినీ కలిపేసి ఇప్పుడు చాలామంది ఏదో మన ఆ టైంకి వస్తారు ఎలక్షన్ టైంకి చాలామంది కొంతమంది నిలాంటి సెలబ్రిటీస్ ఏదో నాలుగు ప్రచారాలు చేసి నీ తీసుకెళ్ళిపోవచ్చు కదా. దయచేసి కాపు సోదరులు కానీ జన సైనికులు కానీ ఇవన్నీ తెలుసుకోండి. మీరు ప్రజల పక్షం ఉండేది ఎవరు, ప్రజలను వంచేది ఎవరు? ఆనాడు వైఎస్ రాజశేఖర గారు కానీ ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎప్పుడు కూడా వీళ్ళు పేద ప్రజల పక్షాన్ని నిలబడే మనుషులు వీళ్ళు. అలా కాకుండా తన స్వార్థం కోసం కొన్ని వర్గాల ప్రయోజనాల కోసం పాటుపడే వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆ చంద్రబాబు నాయుడిని బలపరచాలి, ఆ చంద్రబాబు నాయుడిని ఇచ్చేయాలి అని ఈ జగన్మోహన్ రెడ్డి గారిని దించేయాలి అని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం చాలా బాధ కలిగించింది. అది పోనీ మీరు నన్ను బలపరచండి, నేను ప్రభుత్వం ఏర్పాటు చేస్తాను, నేను వస్తానంటే అర్థం ఉంది, వీళ్ళందరూ కలుపుతాను అంటే చాలా ఒక అపరిపక్వత, ఒక అయోమయం, ఒక అజ్ఞానంగా మాట్లాడి మీ యొక్క రాజకీయ అపరిపక్వతను మీరు నిరూపించుకున్నారు. ఆ ఏలల్లో గోలల్లో కేకలు చూసి అది నిజమనుకుని మీరు భ్రమపడితే చేసేదేం లేదు. ఇవన్నీ కూడా నేను మీకు ఒక సోదరుల్లా చెప్పాను. వీటిని మీరు సద్వినర్శనుకుంటే సద్వినం తీసుకోండి. మళ్ళీ వీటిని కూడా తీసుకుని నన్ను వ్యక్తిగతంగా విమర్శిస్తానంటే నేను కూడా వ్యక్తిగతంగా విమర్శించాల్సి వస్తుంది. ఇప్పుడు దాన్ని ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించలేదు. నేను ఎంత మంచివాడిని అంటే నా మీద పోటీ చేసిన రాజకీయ ప్రత్యర్థులు కూడా బాగుండాలని కోరుకునే వ్యక్తిని నేను. నా గురించి మీరు ఎంక్వైరీ చేసుకోండి. భీమిలి నియోజకవర్గంలో కానీ విశాఖపట్నం జిల్లాలో కానీ అవంతి శ్రీనివాస్ అలాంటి అనేది. కాబట్టి మీరు చెప్పండి, మీరు నేను చెప్పారు గుండాగిరి గుండాగిరి అని చెప్తున్నారు. విజయసాయిరెడ్డి గారు మా జిల్లా ఇన్ఛార్జ్ అయినా లేకపోతే నేను మంత్రి జిల్లా మంత్రిని, మేము ఎవరన్నా జన సైనికుల్ని విశాఖపట్నంలో ఎప్పుడన్నా దూషించామా లేకపోతే వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టామా? ఏం గుండాగిరి చేశాం మేము? అంటే వైఎస్ఆర్సీపీ గుండాగిరి ఇది చేయాలి భూ ఆక్రమణలో చెప్పండి. ఒక భీముని నియోజకవర్గంలో ఒక గజం భూమి నేను ఆక్రమించుకోవాలంటే ఇప్పుడు రాజీనామా చేస్తున్నాను. ఆయన అంటే అంతా వైఎస్ఆర్సీపీ పార్టీలో అంతా దొంగలు, ఏమి దొంగతనం చేసాం మేము? ఎవరి దోపిడీ చేసుకున్నాం? ఎవరికి వెన్నుపడి పోచ్చాం మేము? కాబట్టి ఇవన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు, కాపు సోదరులు, జన సైనికులు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎంత నీచంగా మాట్లాడాను నిన్న, మరీ ఘోరంగా. అంబటి రాంబాబు గారు మరి నువ్వు సెలబ్రిటీవి, కులంలో మంచి హీరోవి అని నిన్ను పెళ్లికి పిలిస్తే దాన్ని కూడా నువ్వు రాజకీయంగా మాట్లాడుతున్నావు అంటే ఏం సంస్కారం అయినా ఇది? పెద్ద నా సంస్కారం ఉందని చెప్తావు, అదేనా నీ సంస్కారం? అంటే పర్సనల్ ఇష్యూస్ని పొలిటికల్గా మిక్స్ చేసి అంటే పెళ్లి పిలవడం అని చేసి తప్ప ఏంటి అహంకారం, ఆ మాటలు, ఆ బిహేవియర్, ఆ బాడీ లాంగ్వేజ్ ఏంటి? వైసీపీది అంటే విధ్వంసం అంట, ఏంటంటే వికాసం అంట. ఏం వికాసం చేస్తాను 8 సంవత్సరాలు చెప్పు, ఏం వికాసం చేస్తావు సోదరా? పవన్ కళ్యాణ్ సోదరా, ఎంతమంది కాపులకి నిర్మాత కాల్ షీట్లు ఇచ్చావు సోదరా నువ్వు చెప్పు? ఎంతమంది జైన సినిమాలు నీ సినిమాలో ఆపర్చునిటీ ఇచ్చావు సోదరా చెప్పు? ఆంధ్రప్రదేశ్ని అంట రక్షించే బాయ్ తీసుకుంటాడంట, ఏం తీసుకుంటావు సోదరా నువ్వు చెప్పు? ఆంధ్రప్రదేశ్ని ఆంధ్రప్రదేశ్లో సినిమా షూటింగ్ ఎంత చేసావు సోదరా చెప్పు? నువ్వు నేను సినిమాలు చేస్తున్నావు కదా సోదరా, ఆంధ్రప్రదేశ్ మీకు అంత ప్రేమ ఉంటే మన 20% సినిమా షూటింగ్ ఇక్కడ చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు రూల్ కూడా. మీకు ఆ సోయి కూడా లేదు. నీకు కనీసం ఆంధ్రప్రదేశ్లో పార్టీ పెట్టే జనసేన పార్టీ కొంతమందినన్నా ప్రొడ్యూసర్లు గాను లేదా డైరెక్టర్లు గాను టెక్నీషియన్స్ గాను ఎంకరేజ్ చేయాలి. ఈయనంటా ఎనగమల ఎవరిని పెట్టుకున్నాడు? నాదన్న మనోహర్ గారిని పెట్టుకున్నాడు. ఆ నాదన్న మనోహర్ గారి వల్ల కదా మన కాపు సోదరులందరూ కొన్ని దూరం అయింది. రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లో, ఐపీఎస్ ఆఫీసర్లో నీ పార్టీలో చేరిన వాళ్ళు ఎందుకు దూరమయ్యారు నేను చెప్పు నీకు?
2000 మొన్న 19 లో నీ పార్టీ తరపున పోటీ చేసిన ఒకరు ఉన్నారు నీ అనుమానం వల్ల మమ్మల్ని వదిలేసాయి. మేము వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరాం దొంగలం. మరి నీ పార్టీ తరపున పోటీ చేసిన వాళ్ళు నీ అనుమానాలు ఉన్నారు 2019లో కనీసం 2020 దాకా కూడా నీ దగ్గర లేరు అనుమానాలు. వాళ్ళంతా మంచి ఆయన సిఎస్ రామ్మోహన్ రావు గారు అంటే జయంతి గారు కూడా గౌరవించారు ఆయన. ఆయనకి ఏమాత్రం గౌరవించావు నువ్వు ఆయన? ఏంటి అసలు ఏం చేస్తావు నీకు అర్థమవుతుందా? కాబట్టి ఎన్నికోళ్ళు లేరు. నీవేమనుకుంటావు అంటే నీకు నువ్వే మేధావు అనుకుంటావు. నేను ఆ రోజున ఏం మాట్లాడాను గాజువాకలో నాయన అది ప్రశ్నలు అడిగాను. ప్రశ్నలు అడిగితే గాజువాకలో నువ్వు పోటీ చేస్తావు ఎమ్మెల్యేగా ఓడిపోయావు. దానికి నేను హేళన చేయట్లేదు. గెలిచినా ఓడినా రాజకీయ నాయకుడైనా ఓడు ఆ ప్రజలకి ఏమైనా ఇబ్బంది వస్తే ఉండాలి. వాళ్ళు 1 ఇయర్ నుంచి ఫైట్ చేస్తున్న అన్ని పార్టీల వాళ్ళు సీల్ ప్యాంట్ ప్రైవేటైజ్ చేయొద్దని నువ్వు వచ్చావు మీటింగ్ పెట్టావు. నాహో ఓహో వైఎస్ఆర్సీపీ వాళ్ళు కనుక చేయకపోతే నేను చించేస్తాను పొడి చేస్తాను. ఏం చించా ఏం పొడిచాను డెడ్లైన్ ఇస్తాను వారం రోజులు అని చెప్పావు. నీకు ఆ సంగతి గుర్తు చేస్తే దానికి నన్ను వెటకారంగా అవంతి బంతి చామంతి గోడ కొట్టి నెలకరాని బంతి అంట. నువ్వు చాలా పైకి వచ్చావు. ఏం చేశావు 2009 నుంచి ఏం సాధించావు చెప్పు. నేను నీలాగా పవర్ స్టార్ కాకపోవచ్చు, నాకు నీలాగా చిరంజీవి లాంటి అన్నయ్య లేకపోవచ్చు. నేను ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని, నా స్వశక్తి మీద నా కాళ్ళ మీద నిలబడి నేను పైకి వచ్చిన వ్యక్తిని. నాకెవరు నీలా గాడ్ ఫాదర్స్ లేదు. అంటే సాటి మనుషులు గౌరవించడం నేర్చుకో సోదరులు. ఫస్ట్ సమాజ సేవ చేయాలంటే ఎదుటి మనుషులను గౌరవించడం నేర్చుకో ఫస్ట్. నేను కాపు కులంలో కానీ కమ్యూనిటీ స్టేట్లో కానీ ఒక టాప్ 50లో ఉండే వ్యక్తి. నా ఫ్యామిలీ ఒక ఎడ్యుకేషనిస్ట్. నేను నువ్వు నన్నే అంత హేళనగా అంత నీచంగా నువ్వు తుంచేసినట్టు మాట్లాడావంటే ఇంకా మిగిలిన సామాన్యులను ఏ రకంగా నువ్వు అసలు గౌరవిస్తావు? నువ్వు నేను ఆషామాష వ్యక్తిని కాదు, ఎమ్మెల్యే ఎంపీ మినిస్టర్ మాట్లాడలేదు. అది అవంతి శ్రీనివాసరావు మాట్లాడుతున్నాను. నేను చెప్పేయండి నీకున్న క్వాలిఫికేషన్ నాకు లేని క్వాలిఫికేషన్ ఏంటి? ఇలాంటి వాళ్ళు మంత్రులు అవడం దౌర్భాగ్యం ఉన్నావు. భవంతుడి దాలో 5 లక్షల మంది విద్యార్థులు చదువు చెప్పాను నేను. ఏం చేశావు నువ్వు చెప్పు? ఏం చేశావు నువ్వు? 3 పెళ్ళిళ్ళు చేసుకున్నావు తప్ప నుంచి ఏం చేశావు చెప్పు నువ్వు? అంటే ఎవరు అడిగోడు లేడానా? ఎవరు మాట్లాడు లేడానా? నీకే కాదు ఆవేశం, మాకుంది ఆవేశం. నీకే కాదు పౌరుషం, నీకంటే 100 రెట్లు పౌరుషం ఉంది. కాబట్టి దయచేసి నువ్వు మాట్లాడేటప్పుడు ఇప్పటికైనా సరే జనాలను చూసి పూర్వకం వచ్చినట్టు రెచ్చిపోయి మాట్లాడటం కరెక్ట్ కాదని నా విజ్ఞప్తి. తర్వాత నీ సోషల్ మీడియా సైనికులు కూడా చెప్పు, జన సైనికులు కూడా. నువ్వు మాట్లాడుతున్నావు కదా ఇది మానసిక అత్యాచారాలని, మరి మా కుటుంబ సభ్యుల గురించి మా గురించి ఇప్పుడు పెడతారు సోషల్ మీడియాలో స్టార్ట్ చేస్తారు. ఇంకా జన సైనికులు పవన్ కళ్యాణ్ విమర్శించాం కదా, పవన్ కళ్యాణ్ విమర్శించకూడదు. పవన్ కళ్యాణ్ ఎవడైనా విమర్శించవచ్చు, ఎవడైనా అమ్మనాబూతులు తిట్టవచ్చు, ఎవడి కుటుంబాన్ని తిట్టవచ్చు. పవన్ కళ్యాణ్ విమర్శిస్తే మాత్రం వీళ్ళు రెచ్చిపోయి సోషల్ మీడియాలో రెచ్చిపోయినట్టు బూత్ పంచమంతా పెడతారు. సరే నేను దేవుణ్ణి నమ్మే వ్యక్తిని, ఎవరి జోలికి వెళ్ళే వ్యక్తిని కాదు పవన్ కళ్యాణ్ గారు. దయచేసి నా జోలికి వస్తే మాత్రం ఊరుకున్న వ్యక్తిని కాదు. ఓకే, బంతి ఎంత గట్టిగా లెగుస్తుందో మీరు చూద్దరు. కానీ చూశారు ఆల్రెడీ 2009 నుంచి ఆల్రెడీ చూపించుకున్నా నేను. నేను ఎమ్మెల్యే అయ్యాను, ఎంపీ అయ్యాను, మినిస్టర్ అయ్యాను. అర్థమైందా? ఇంకా భవన్ గారు వస్తే ఇంకేమవుతాను? నువ్వు అంత హేళనగా అంత నీచంగా నువ్వేదో నీకు ఎదురుకుండా జనాలు ఉన్నారు కదా అని ఫోన్ వచ్చి మాట్లాడితే రెండోది నీకు నీలాగా కంటే కాదు ఒక 100 లక్షల ధైర్యవంతుడు నేను. నువ్వు సినిమాల హీరో, నిజ జీవితంలో హీరో నేను. నాకు నేనే హీరో. నాకు ఎవ్వలేడు అనుకోవాలి బ్యాక్గ్రౌండ్. నీకు సినిమా బ్యాక్గ్రౌండ్ ఉంది, డబ్బులు ఉన్నాయి, సినిమా చేస్తే 50 కోట్లు వస్తాయి. మీ అన్నయ్య ఉన్నాడు, ఆయన్ని గురించి కూడా నువ్వు మాట్లాడేంత సంస్కారం నీకు లేదా? అంటే నువ్వే మనిషి అసలు? నీకు జన్మనిచ్చింది చిరంజీవి గారు. చిరంజీవి గారు నువ్వు ఎక్కడన్నావు అసలు? నువ్వు ఎవరికి తెలుసా నువ్వు? కాబట్టి ఇవన్నీ కూడా
ఒకటి అంటాం అలా వినిపించుకుంటాం. నీకు సరదా, మాకు ఆ సరదా లేదు. దయచేసి మేము విధానపరమైన నిర్ణయాలే మాట్లాడతాం. నీకు విధానపరమైనటువంటి వీటి మీదే ప్రశ్నిస్తాం. నీకు ఓర్పు సహనం ఉంటే రాజకీయాల్లో సమాధానం చెప్పు, లేదంటే రాజకీయాలు విరమించి నీ సినిమాలు నువ్వు చేసుకో. నేను ఎవడో మా నీ గురించి ఎవడో మాట్లాడు. నువ్వు బీజేపీతో పొత్తుంది కాబట్టి, గాజువాకలో పోటీ చేశావు కాబట్టి ఇప్పటికైనా నేను ప్రశ్నిస్తున్నాం. విశాఖపట్నం వచ్చిన కూడా ప్రశ్నిస్తాం, గుర్తుపెట్టుకో. నీ జనసైనికులకు భయపడం. గాజువాకలో నువ్వు పోటీ చేసావు, స్టీల్ ప్లాంట్ విషయంలో నీ వైఖరి ఏంటి? మా వైఖరి స్పష్టంగా చెప్పాం. మా పార్టీ వైఖరి, మా గౌరవ ముఖ్యమంత్రి గారు 2 సార్లు ప్రధానమంత్రి లేఖ రాశారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేయొద్దని. మా ఎంపీలు పార్లమెంట్ లోపల మాట్లాడారు, పార్లమెంట్ బయట మాట్లాడారు. స్టీల్ మినిస్టర్ని కలిశారు, అందరి మినిస్టర్లు కలిశారు విజయసాయి గారి నేతృత్వంలో. అలా మీరు కూడా మీ వంతుకి ఏం చేస్తారో చెప్పండి. మీరు చేయండి, రాష్ట్రానికి పనికొచ్చే 3-4 మంచి పనులను చేయండి. సినిమాలు చేసుకోవడం తప్పు కాదు, మీ సినిమాలు మీరు చేసుకోండి. కానీ రాష్ట్ర ప్రజలకు కావాల్సింది, రాష్ట్రానికి మీ వల్ల ఏం ప్రయోజనం చేకూరింది అనేది పాయింట్. ఇక్కడ మీ వల్ల ఏమైనా ప్రయోజనం చేకూరిందా రాష్ట్రానికి? ఇంతవరకు మీరు 8 సంవత్సరాలు అయింది పార్టీ పెట్టి, జనసేన పార్టీ పెట్టి 8 సంవత్సరాలు అయింది. మీ వల్ల రాష్ట్రానికి వచ్చిన ప్రయోజనం ఏంటి అనేది మీరు ఒకసారి విశ్లేషించుకోండి. ఏదో అవంతి శ్రీనివాస్ విమర్శించడం కాకుండా మీరు ఈ పవర్ స్టారు, ఆ సినిమా మేనియా, ఆ హీరో అని పక్కన పెట్టి ఒక సామాన్యులకు ఆలోచించండి. ఆలోచించి 8 సంవత్సరాలు పార్టీ పెట్టి జనసేన పార్టీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నేనేం చేశాను, నా వల్ల ఇదేంటి అనేది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా రాజకీయ అభిప్రాయాలు ఉన్నా, మీరన్నారు మనందరం మిత్రులుగా ఉందాం, తప్పనిసరిగా మిత్రమా. ఎప్పుడు మీతో మేమందరం కూడా మిత్రుడిగా ఉండాలని కోరుకుంటాం. ఎప్పుడు కూడా మీరు కూడా ఆలోచించండి, మీరు కూడా ఆలోచన చేయండి. ఎంతసేపు నీ చుట్టుపక్కల మనుషులు, చంద్రబాబు నాయుడు కొంతమంది మనుషులు పెడతాడు. చంద్రబాబు నాయుడు యొక్క స్ట్రాటజీ ఏంటంటే అన్ని పార్టీలు అతని మనుషులు పెట్టుకుంటాడు, పెట్టుకుని అతనికి ఫర్గా ఇది చేసుకుంటాడు. ఇవన్నీ కాదండి, మీరు చెప్పారు కదా పార్టీ పెట్టినప్పుడు కాంగ్రెస్ హఠావో దేశ బచావో అని చెప్పారు. కాంగ్రెస్ హఠావో దేశ బచావో అని చెప్పింది వ్యక్తి చంద్రబాబు నాయుడు. వాళ్ళు ఎవరితో అలయన్స్లో ఉన్నాడు లాస్ట్ ఎలక్షన్లో? కాంగ్రెస్ పార్టీతో అలయన్స్లో ఉన్నాడు. చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ కాదు, బీజేపీ కాదు. చంద్రబాబు నాయుడు ఏ పార్టీతో అలయన్స్లో ఉంటాడు అని అవసరం కోసం. సో ఇప్పుడు నువ్వేం చేస్తావు? కాంగ్రెస్ని, బీజేపీని, టీడీపీ, సిపిఐ, సిపిఎం అన్నీ కలిపేస్తావా? కలిపే మంచిదే, అందుకు పార్టీ పెట్టాలనుకుంటే సంతోషం. ఏదేమైనా మీ మీద వ్యక్తిగతంగా మాకు ఎలాంటి ద్వేషం లేదు. మీరు వ్యక్తిగతంగా మీరంటే మాకు గౌరవం ఉంది, అభిమానం ఉంది. మంచి నటుడు, మంచి మనిషి. కానీ మీరు వెళ్ళే విధానం రాజకీయంగా కరెక్ట్ కాదు. రెండోది, మీరు వెళ్ళొచ్చు కానీ మా మీద ఇన్ని అవాకులు చవాకులు, మా మంత్రుల మీద, మా పార్టీ మీద, ముఖ్యంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి మీద. మీరు చేశారు కాబట్టి ఈరోజు నేను స్పందించాల్సి వచ్చిందని మీకు తెలియజేస్తున్నాను.